హాయ్ అండి, ఈరోజు మనం చాలా తక్కువ టైంలో ఏ మసాలాలు లేకుండా టమాటా మటర్ రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. లంచ్ బాక్స్లో కనుక ఈ రైస్ మీరు చేసి పెడితే పిల్లలకు చాలా ఇష్టంగా తినేసి వస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నానండి. అవి ఇలాగా కట్ చేసి ఇందులో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కలిపి మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా కూడా కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక్కసారి వీటిని మిక్స్ చేసుకొని కొద్దిగా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలాగా సాఫ్ట్గా మగ్గినాక ఇందులోకి 1/2 కప్ బఠానీ వేసుకోవాలి. మనం వేసిన ఈ బఠానీ ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసిన ఈ టమాటా ప్యూరీ మొత్తం ఇంత దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా ఇందులోకి మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా గరం మసాలాకి బదులు కొంచెం ఇలా సాంబార్ పొడి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసేసుకొని నానపెట్టుకున్న బియ్యాన్ని అలానే ఎసురు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని 1-2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా కుక్కర్ మూత తీసి ఒక్కసారి పైకి కిందకి ఇలా కలిపెట్టేసుకోండి. అడుగు కూడా అంటకుండా చక్కగా మనం కరెక్ట్ ఎసురు వేసేసుకుంటే బాగా ఇలాగా పొడిపొడులాడుతూ వస్తుంది. ఫైనల్గా మన టమాటా మటర్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఏ మసాలాలు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.